హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. బర్త్డేకి నేను ఏమేమి సర్ప్రైజ్ ఇచ్చానో, ఏమేమి చేశానో అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఇది గురువారం రోజు అండి, అంటే నేను మార్నింగ్ 3:30కి లేచాను. 12వ తేదీ గురువారం, ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అని 3:30కి లేచాను మార్నింగ్. ఇక్కడ చూసారా, మోక్షి వాళ్ళ డాడీ ఒకవైపుకి పడుకుంటే మా సిరి మటుకు ఉల్టా పడుకోనుంది. ఎప్పుడు సిరి ఉల్టా పనులు చేస్తుంది కాబట్టి ఉల్టానే పడుకోనుంది. అందుకే మోక్షి వాళ్ళ అన్నయ్య సిరిని ఎప్పుడు అల్లరి సిరి అంటాడు. బర్త్డే అంటే ఎవరైనా ఫస్ట్ స్వీటే కదండి చేస్తారు. నేను కూడా ఇన్స్టెంట్ వర్మీస్ వెళ్ళి కీర్ చేశాను. ఈ కీర్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఆల్రెడీ సేమియా అంతా వేయించే ఉంటుంది, దాంట్లో బాదాము కిస్మిస్ అన్నీ ఉంటాయి. ఒక 2 మినిట్స్ అలా కలబెట్టుకొని మనము మిల్క్ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో పాయసం అయిపోతుంది. మనం నార్మల్గా చేసిన దానికంటే కూడా ఈ ఇన్స్టెంట్ కీర్ చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను కూడా ఈ కీర్ని ఫస్ట్ టైం చేశానండి, చాలా టేస్టీగా ఉంది. ఈ ప్యాకెట్ నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. 2 మినిట్స్ మ్యాగీలాగా 10 మినిట్స్ కీర్ రెడీ అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కీర్లోకి మనము షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులోనే షుగర్ యాడ్ అయి ఉంటుంది. మీరు యాడ్ చేయాల్సింది ఒక్కటే మిల్క్. ఎంతో టేస్టీగా ఉండే వర్మిసెల్లి కీర్ రెడీ. మీకు కావాలంటే కొద్దిగా కాజు కిస్మిస్ వేసుకోవచ్చు, నేను కూడా యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నదండి నేను చేసినప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది. నేను ఇక్కడ కీర్ చేయకముందే ఇల్లంతా మాప్ పెట్టేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి పూజ చేస్తున్నానండి. ఏదో నాకు తెలిసిన విధంగా నేను రోజు పూజ చేసుకుంటానండి. పెద్ద పెద్దగా అయితే చేయను, చాలా చిన్నగానే చేస్తాను పూజ. నాకైతే అంత పెద్దగా తెలియదు పూజ చేయడం. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే రోజు కూడా ఇంతసేపు పడుకుంటారా? ఏందో సిరి, ఈరోజు డాడీ బర్త్డే సిరి. చిట్టోడా, టైం ఎంత తెలుసా పోనీ? 7:30. నిజము మోక్షి, డాడీకి విషెస్ చెప్పావా? కేక్ నాన్న, కేకు. సిరి, డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. డాడీది బర్త్డే కదా, పార్టీ ఇస్తాడేమో అడిగమ్మ. సిరి, సర్ప్రైజ్. సిరి, డాడీది మా బర్త్డే, మనం సర్ప్రైజ్ ఇవ్వాలరా? డాడీ బర్త్డేకి మనకే ఇచ్చి మన బర్త్డేకి డాడీనే ఇస్తే ఏం బాగుంటుంది సిరి చెప్పు. ఏం కావాలి నాన్న? ప్యాంట్ ఇచ్చావు, షర్ట్ ఇక్కడ షర్ట్ కొనలేదా బర్త్డేకి? నేను ఎంత ఏంటో ఉన్నావా? వావ్, నిజంగా చెప్పు రోజీ. చాలా బాగుంది. వీడియో కోసం చెప్పద్దు రోజీ, హానెస్ట్ గా చెప్పు రోజీ. హానెస్ట్ హానెస్ట్ మాకు కనిపించాలి. అదంతా వద్దు, నీకు ఎలా ఉంది ఇప్పుడు చెప్పు. నిజం చెప్పు. ఓ, సెకండ్ సర్ప్రైజ్ అది. నువ్వు కూడా నీదేనా? ఇద్దరు కూడా చూడాలా? వెయిట్ వెయిట్, షర్ట్ వేసుకున్నాక వేసుకున్నా. నిజం చెప్పండి, షర్ట్ ఎలా ఉందో? షర్ట్ సూపర్ ఉంది రోజు. నిజం చెప్పు. బాగుంది. ప్యాంట్ ఎందుకు కొనలేదు మీరు? మా దగ్గర అంత బడ్జెట్ లేదు సార్. ఓ షర్ట్ అమ్మా, ఎంత కష్టపడిందో ఇది కొనడానికి. ఈ షర్ట్ నేను ఎప్పుడు కొన్నాను తెలుసా? 1 మంత్ అయింది దీని కొని. అప్పుడు ఊర్లో ఉన్నావు చూసావా నువ్వు?
అప్పుడు కొన్నా దీన్ని 1 మంత్ కదా అని నీకు చెప్పకుండా ఎత్తిపెట్టి ప్రతిరోజు చెప్పేలా అనుకుంటాను. మళ్ళీ ఇంకొక 2 రోజులే కదా, ఇంక 2 రోజులే కదా అని పోస్ట్ పోన్ చేస్తా వస్తున్నా. బాగుంది, చాలా బాగుంది. నేను ఎప్పుడూ నీకు చెక్ చెక్ షర్ట్ బాగుంటుందని చెప్తాను, అందుకే కొన్నా. ఏజియో ఆన్లైన్ షాపింగ్. ఓ, ఏం డాన్స్ చేసేస్తున్నారు చిన్నపిల్లాడు అప్పుడే. బాగుందా చెప్పు. ఆ ఫోన్ నా కోసం అనుకున్నారండి, కానీ వీళ్ళు బర్త్డే గిఫ్ట్ గా యూజ్ చేసేసుకుంటున్నారు. మోక్షి సిరి వాళ్ళ డాడీకి ఆ గిఫ్ట్ ఇచ్చారంట. అది నా కోసం కొన్నదమ్మా, అది నా కోసమే కొనింది. ఓకే, ప్రతిరోజు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తా ఉండు రోజు. నువ్వు నాకు ఆఫీస్కి వేయడానికి మంచి దశలు వేసుకుంటా పోతాను. ఇక్కడ బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయి పూజ చేసుకుంటున్నాడండి. జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ రోజీ. పాయసం 3 క్లేస్ చేశామండి. అభిజిత్ డాడీ తినిపీరా? ఏ చేత్తో? రైట్ హ్యాండ్ ఏది? డాడీ తిని. హ్యాపీ బర్త్డే చెప్పు. కిస్ పెట్టు డాడీకి. ఇది తిరుమల లడ్డు సిరి. హ్యాపీ బర్త్డే చెప్తున్నా. తినండి, తినండి. అండి పాయసం పోటీలు పెట్టుకున్నామా తినడానికి? వద్దు. అసలు మీరిద్దరు బ్రష్ చేశారా మొక్కి? సిరి మొక్కి బ్రష్ చేయకుండా పొద్దు పొద్దున్నే స్వీట్ తింటున్నాడు. అవి సింహాలు కడవు. అరే ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.